ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నిర్ణీత సంఖ్యలో భక్తులకు సర్వదర్శనం టోకెన్ల జారీ. తిరుమలలోని పలు ప్రాంతాల్లో అదనపు ఫుడ్ కౌంటర్లు ప్రారంభం. డయల్ యువర్ ఈవోలో వెల్లడి. ఆర్జిత సేవల సెప్టెంబర్ నెల కోటాను విడుదల చేసిన టిటిడి ఆన్లైన్లో అందుబాటులో మొత్తం 49,060 టికెట్లు. డిప్ విధానంలో 8,235, జనరల్ కేటగిరీలో 40,825 సేవా టికెట్లు. హనుమంత వాహనంపై శ్రీ కళ్యాణ వెంకన్న దర్శనం. నారాయణవనంలో ఘనంగా స్వామివారి బ్రహ్మోత్సవం. తిరుమల ఎస్వి మ్యూజియానికి కొత్త సబగులు. మెటల్ డిటెక్టర్లు, సీసీ కెమెరాలతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు. ఘనంగా ముగిసిన శుభప్రదం తరగతులు. విద్యార్థులకు చక్కటి అవకాశమన్న తిరుపతి జేఈఓ. తిరుమలలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. అన్నమయ్య భవన్లో టిటిడి అధికారులతో కలిసి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ టెలిఫోన్ ద్వారా భక్తుల సందేహాలకు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతిలోని కౌంటర్లలో నిర్ణీత సంఖ్యలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నామన్నారు. అలాగే శని ఆదివారాల్లో 30,000, సోమ శుక్రవారాల్లో 20,000, మంగళ బుధ గురువారాల్లో 17,000 టోకెన్లు జారీ చేస్తున్నామన్నారు. తిరుమలలోని ఏఎన్సి, హెచ్విసి ఉప విచారణ కార్యాలయాల వద్ద జనతా క్యాంటీన్ల స్థానంలో అదనపు ఫుడ్ కౌంటర్లను ప్రారంభించామన్నారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో డయల్ యువర్ ఈవో విశేషాలను టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వివరించారు. ఓం నమో వెంకటేశ. ఇవాళ డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో 29 మంది కాలర్స్ ఫోన్ చేసి వారి సలహాలు సూచనలు ఇద్దరు ముగ్గురేమో ఏదైతే మేము ఇప్పుడు కొత్తగా ఒక 2 రోజుల క్రితము సంస్కృతం నేర్చుకుందామని కార్యక్రమం ఎస్వీబీసీలో ప్రారంభించాం. చాలా బాగుంది. దాని మీద మళ్ళీ కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు. అదేవిధంగా కొంతమంది అకామిడేషన్ గురించి, అదే కొంతమంది వేసవి కాలంలో ఉన్నటువంటి రద్దీ దృష్ట్యా ఏదైతే క్యూన్ లైన్లో 1-2 కేసెస్లో ఇబ్బంది పడ్డారు, దాని గురించి ఎటువంటి సలహాలు చూస్తున్నారు. కొంతమంది ఏమో హిందూ ధర్మ ప్రచారం మీద మాట్లాడారు. దాంట్లో కొన్ని ఏమో జనరల్గా వస్తున్నటువంటి సలహాలు చూస్తున్నారు, కొన్ని ఏమో నూతనంగా వచ్చాయి కాబట్టి వన్నింటి మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈసారి సెప్టెంబర్ నెల తాలూకా ఆర్జిత సేవలు టికెట్లు ఇవాళ విడుదల చేస్తున్నాం. దానికోసం ప్రతి నెలలాగా 4 రోజులు రిజిస్ట్రేషన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆఫ్టర్ దాట్ లక్కీ డిప్లో టికెట్ పొందినటువంటి భక్తులకి మళ్ళీ 3 రోజులు పేమెంట్ అవకాశం ఉంటుంది. దీంట్లో మొత్తం కలిపి 8,235 సేవా టికెట్లు డిప్ విధానంలో మనం రిలీజ్ చేస్తున్నాం. రెండోది, ఇప్పుడు మనం ఈ అదనపు ఫుడ్ కౌంటర్స్ మనం ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అన్నప్రసాదం వితరణ కోసం వాడుకోవాలని చెప్పేసి నిన్న అప్పుడు తీసుకున్నాం. అవన్నీ కూడా ప్రారంభించాం. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి మే జూన్ ఈ 2 నెలలు చాలా ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి ఎట్లా అయినా కొంతమంది భక్తులు ఇప్పుడు మనం ఇచ్చినటువంటి ఫిగర్స్ ప్రకారం 25% భక్తులు డైరెక్ట్గా క్యూ లైన్కి వచ్చి దర్శించుకుంటున్నారు. అదే ఎటువంటి కంటిన్యూస్ మానిటరింగ్ చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. ఓవరాల్ బ్రహ్మాండంగా ఇప్పుడు భక్తులకి అవేర్నెస్ వచ్చింది. అందరూ కూడా ఎస్ఎస్జీ టోకెన్స్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు, తీసుకుంటున్నారు. నైట్ 12 గంటల నుంచి కూడా ఎక్కడ వీలు పడితే అక్కడ కోటా ఇవంతా కూడా తిరుపతి, తిరుమల, అదేవిధంగా క్యూ లైన్ అంటే మనం ఖాళీ నడుకున్న వచ్చేటువంటి భక్తుల కోసం కూడా కేటాయిస్తూ వస్తున్నారు. ఇది బహుశా ఇంకా జూన్ నెల వరకు ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది. జూలై నుంచి మనకి వెయిటింగ్ కొంచెం తగ్గుతుంది కాబట్టి ఒక 8 అవర్స్, 10 అవర్స్, 12 అవర్స్, 14 అవర్స్ వెయిటింగ్ ఉంటే వస్తున్న వాళ్ళ అందరికీ కూడా టోకన్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా సిస్టమ్ స్ట్రీమ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అది మనం జూన్ ఇట్లాగానే కంటిన్యూ చేసుకొని జూలైలో ఏ విధంగా పరిస్థితి ఉంటుంది దాన్ని బట్టి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈ శుభప్రదం కార్యక్రమం మనం 7th, 8th, 9th తరగతిలో ఉన్నటువంటి విద్యార్థుల కోసం మే 25న తిరుపతిలో ప్రారంభించాం. దాంట్లో మనకి ఉన్నటువంటి 7 విద్యా సంస్థల్లో వాళ్ళ కోసం అకామిడేషను, ఫుడ్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ చేసి
దాదాపు తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ నుంచి అన్ని జిల్లాల నుంచి విద్యార్థులు ఇక్కడికి రావడము, వాళ్ళ కోసం దాదాపు 3,348 మంది విద్యార్థులు దీంట్లో పాల్గొంటున్నారు. మొత్తం కలిపి ఒక 100 మంది టీచర్స్కి కూడా ఆ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది అని నేను భావిస్తూ ఉన్నాను. చాలామంది మంచి ఫీడ్బ్యాక్ దీని మీద కూడా డయాలజీ కార్యక్రమంలో కొంతమంది సలహాలు సూచనలు ఇచ్చారు. ఏదైతే అంతకుముందు డయాలజీ కార్యక్రమంలో చేశారు సలహాలు కొంతమంది ఇచ్చారు, ఇందాక కూడా ఒక కాలర్ ఫోన్ చేసి సెప్టెంబర్ నెలలో వారు సలహా ఇస్తే దాంట్లో కొన్ని అమలు అయినాయని చెప్పి సంతృప్తి వ్యక్తం చేశారు. అట్లాగనే ఎప్పటికప్పుడు మేము వారు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు మానిటరింగ్ చేసుకుంటూనే అన్నీ కూడా నోట్ చేసుకొని ఏ ఆఫీసర్కి ఏ ఆఫీసర్ సీనియర్ అధికారి స్థాయిలో మానిటరింగ్ చేసుకుంటున్నాం. 2018 సెప్టెంబర్ నెలలకు సంబంధించి మొత్తం 49,060 శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను శుక్రవారం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అంతర్జాలంలో విడుదల చేశారు. ఇందులో ఆన్లైన్ డిప్పు విధానంలో 8,235 సేవా టికెట్లు, అలాగే ఆన్లైన్ జనరల్ కేటగిరీలో 40,825 సేవా టికెట్లు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నెలకు సంబంధించి భక్తులకు అందుబాటులో ఉన్న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల వివరాలు 2018 సెప్టెంబర్ నెలకు సంబంధించి మొత్తం 49,060 శ్రీవారి సేవా టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఆన్లైన్ డిప్ విధానం ద్వారా భక్తులకు అందుబాటులో ఉన్న 8,235 టికెట్ల వివరాలు ఇలా ఉన్నాయి. సుప్రభాతం 6,805 టికెట్లు, తోమాల సేవ 80, అర్చన 80, అష్టదళ పాద పద్మారాధన 120 టికెట్లు, నిజపాద దర్శనం 1,150 టికెట్లు. ఇక ఆన్లైన్లో 40,825 సాధారణ ఆర్జిత సేవా టికెట్లు అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలు మీకోసం. విశేష పూజకు 1,500 టికెట్లు, కళ్యాణోత్సవం 9,975 టికెట్లు, ఊంజల్ సేవ 3,150, ఆర్జిత బ్రహ్మోత్సవం 5,500 టికెట్లు, వసంతోత్సవం 9,900 టికెట్లు, సహస్ర దీపాలంకరణ సేవకు 10,800 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. భక్తులు ఈ సేవా టికెట్లను వినియోగించుకుని శ్రీవారి కృపకు పాత్రులు కావలసిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. చిత్తూరు జిల్లా నారాయణవనంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి 6వ రోజైన శుక్రవారం ఉదయం హనుమంత వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. సర్వాలంకార శోభితులైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు రామచంద్రుడి దివ్యాలంకరణలో ప్రియ భక్తుడైన హనుమంతుడిపై వేంచేసి ఆలయ మాడవీధిలో ఊరేగారు. కళా ప్రదర్శనలు, మంగళ వాయిద్యాల నడుమ ఆహ్లాదకరంగా సాగిన స్వామివారి వాహన సేవలో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొన్నారు. తిరుమలలోని ఎస్వి మ్యూజియాన్ని ఎక్కువ మంది భక్తులు దర్శించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం 5,000 మంది భక్తులు నిత్యం ఈ మ్యూజియాన్ని సందర్శిస్తుండగా ఈ సంఖ్యను 20,000కు పెంచి అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఈవో ఆదేశించారు. అన్నమయ్య రాగిరేకులు, వివిధ ఆకృతుల్లో ఉన్న శిల్పాలు, ప్రాచీన చిత్రలేఖనం, ఇతర పురాతన చారిత్రక ప్రాధాన్యం గల కళాకృతులకు వేరువేరుగా గ్యాలరీలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. గ్యాలరీలకు ఆకర్షణీయంగా విద్యుత్ దీపాలంకరణ చేయాలన్నారు. భక్తులకు మంచినీటితో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. అవసరమైన మరమ్మతులు పూర్తి చేయాలని, మెటల్ డిటెక్టర్, సీసీ కెమెరాలతో భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. తిరుపతిలోని 7 టీటీడీ కళాశాలలో వారం పాటు నిర్వహించిన శుభప్రదం వేసవి శిక్షణ తరగతులు శుక్రవారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీలో జరిగిన ముగింపు కార్యక్రమానికి తిరుపతి జయువో పోల భాస్కర్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ప్రపంచ స్థాయిలో ఎంతో గుర్తింపు ఉన్న భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పట్ల చక్కటి అవగాహన ఏర్పరచుకోవడానికి ఈ శుభప్రదం మంచి వేదిక అని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న బాలలు నిజంగా ఎంతో అదృష్టవంతులని పేర్కొన్నారు. ఓం నమో వెంకటేశాయ నమః. తిరుమల తిరుపతి దేవస్థానముల సంస్థ అయినటువంటి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సుప్రథమ కార్యక్రమాన్ని 2018 సంవత్సరానికి తిరుపతి కేంద్రంగా 3,500 మంది పిల్లలకి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈరోజు ఆఖరి రోజు,
పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని పాఠ్యాంశాలుగా ఏవైతే నిర్దేశించబడ్డాయో వాటన్నింటినీ కూడా బాగా నేర్చుకున్నట్లు అవగతమైంది. యువతరానికి ముఖ్యంగా ఒక 15-12 సంవత్సరాలు మధ్య ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా టార్గెట్ చేస్తూ సనాతన హిందూ ధర్మానికి సంబంధించినటువంటి మౌలికమైన విషయాలు వారికి అందజేయాలని, ఇటీవల కాలంలో ఫ్యామిలీ నిర్మాణంలో మార్పు వస్తుంది, ఫ్యామిలీ అంతా కూడా విచ్ఛిన్నమవుతున్నది, పాఠశాలల్లో కూడా ఆధ్యాత్మిక విషయాల పట్ల శ్రద్ధ లేదు, దానివల్ల పిల్లలందరూ కూడా అగమ్యగోచరంగా తయారయ్యారు, పాఠ్యాంశాల మీదనే ఎక్కువ ఒత్తిడి పెట్టి మానసికమైనటువంటి క్షోభకు కూడా గురవుతున్నారు. ఆ తరుణంలో మనం ఆధ్యాత్మికమైనటువంటి అంశాలు పిల్లలకి నేర్పించడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు వాళ్ళ యొక్క నేర్చుకునే సామర్థ్యం పెరుగుతుంది, అట్లాగే వాళ్ళ సత్ప్రవర్తన అలవడుతుంది, భవిష్యత్తులో వాళ్ళు మంచి పౌరులుగా తయారవుతారు. అనంతరం శుభప్రదం తరగతిలో శిక్షణ పొందిన విద్యార్థులకు జేఈఓ ప్రశంసా పత్రాలు, శ్రీవారి చిత్ర పటాలను అందజేశారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వడాయితీ ఉత్సవం గురువారం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో ఈ నెల 21 నుండి 9 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవాలు పూర్తయిన 2వ రోజున స్వామివారికి వడాయితీ ఉత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారిని ఆలయంలోని కళ్యాణ మండపానికి వెంచేపు చేశారు. అక్కడ స్వామివారికి ఆరాధన అర్చన నిర్వహించాక తిరుచిపై ఊరేగింపుగా ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి ఆలయానికి తీసుకువచ్చి కొలువు తీర్చారు. హారతులిచ్చాక తిరిగి గోవిందరాజస్వామి ఆలయానికి తీసుకువచ్చి ఆస్థానం నిర్వహించారు. వేదాలను నేటి యువతరానికి పరిచయం చేయడానికి ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసారం చేయనున్నామని జేఈఓ పోలా భాస్కర్ తెలిపారు. ఈ మేరకు తిరుపతిలోని వేద విశ్వవిద్యాలయంలో గురువారం జరిగిన కార్యశాలలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సీఈఓ ముక్తేశ్వర, ప్రసిద్ధ వేద పండితులు చిర్రావురి శ్రీరామశర్మ, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠానికి చెందిన రాణి సదాశివమూర్తి, చక్రవర్తి రంగనాథన్, జిఎస్ కృష్ణమూర్తితో పాటు పలువురు వేద విశ్వవిద్యాలయ పండితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదాలను ఎలా పరిచయం చేయాలనే విషయమై కూలంకషంగా చర్చ సాగింది. కార్యక్రమాన్ని ఎలా రూపొందించాలి అనుకుంటున్నామనే విషయాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సీఈఓ ముక్తేశ్వరరావు వివరించారు. ఇక వేదాలు, వాటిని పరిచయం చేయాల్సిన తీరుతెన్నులను కార్యశాలలో పాల్గొన్న పండితులు విభిన్న కోణాలలో విశ్లేషించారు. అనంతరం జేయూ పోలా భాస్కర్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ నమః. శ్రీ వెంకటేశ్వర వేదిక యూనివర్సిటీ తరపున SVBCలో వేద పరిచయం అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించడానికి అవసరమైనటువంటి ఇన్పుట్స్ తీసుకునే విషయంలో ఒక వర్క్షాపు నిర్వహించడం జరిగింది. వేద పరిచయం చేయాలి అనే విషయంలో లక్ష్యం స్పష్టంగా ఉంది. ఎవరికి అనే విషయంలో టార్గెట్ గ్రూప్గా మేము యంగర్ జనరేషన్ టార్గెట్ చేయాలనుకున్నాము. అట్లాగే ఏమి చెప్పాలి అనే విషయంలో వేదాల్లో ఏ విషయాలు ఉన్నాయి, అవి ఈనాటికి కూడా కొనసాగించబడుతున్నాయంటే దాంట్లో లోకహితమైనటువంటి ఎన్నో అంశాలు ఉన్నాయి కాబట్టి ఇన్ని వేల సంవత్సరాలైనా ఈరోజు కూడా వేదాలు మనకు మనుగడలో ఉన్నాయి. సో ఈ రకంగా వేదాల్లో ఉన్నటువంటి ఈ అంశాలన్నీ కూడా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు మూలాలుగా ఉన్నాయి. అందువల్ల భావితరాలైనటువంటి పిల్లలకి మనం ఈ నాలెడ్జిని చెప్పకపోతే పాశ్చాత్య సంస్కృతి ప్రభావం ఎక్కువై పక్కదోవ పట్టేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ దృష్ట్యా SVBCలో ముఖ్యంగా యంగర్ జనరేషన్ టార్గెట్ చేస్తూ ఒక అర్ధగంట పాటు కార్యక్రమం ఉండే విధంగా మనం ఎపిసోడ్స్ తయారు చేసే విషయంలో ఈరోజు వర్క్షాప్ జరిగింది. చాలా చక్కటి విషయాలన్నీ కూడా ఈ మీటింగ్కి హాజరైనటువంటి పండితులందరూ కూడా వెలుబుచ్చడం జరిగింది. వాటన్నిటిని కూడా లోతుగా పరిశీలన చేసి త్వరలో మనం SVBC ద్వారా వేదాల్లో ఉన్నటువంటి విషయాల్ని యువతరానికి పరిచయం చేసే కార్యక్రమానికి నాంది పలుకుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ నమః. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రవణం మానవ జీవితానికి సార్థకత చేకూర్చేది భగవంతుడి శుభనామ శ్రవణం, దైవనామ స్మరణం. మానవాళి దైనందిన జీవితంలో వినికిడి శక్తి ఎంతో మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని
పుట్టుకతోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా చికిత్సను శిక్షణ అందించే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో టీటీడీ నిర్వహిస్తున్న మహాసంస్థ శ్రవణం శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్టు ద్వారా ఎందరో పిల్లలకు వినికిడి భాగ్యాన్ని ప్రసాదిస్తున్న శ్రవణంకు అండగా నిలవండి, శ్రీవారి మెండైన దీవెనలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మొరుము గ్రామంలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నరాయ స్వామివారి దేవాలయంలో వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో కలశ స్థాపన, కలశారాధన, ఉత్సవాల వేంచేపు, పుణ్యహవాచనం, వాస్తుహోమం తదితర వైదిక క్రతువులను సంప్రదాయ రీతిలో నిర్వహించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం భక్తులతో కళకళలాడింది. శుక్రవారం కావడంతో అమ్మ దర్శనానికి భక్తులు బారులు తీరారు. కోరిన కోర్కెలు తీర్చే చల్లని తల్లి శ్రీ పోలేరమ్మకు పొంగళ్ల మొక్కును చెల్లించుకుని ఆశీస్సులు అందుకున్నారు. కరీంనగర్ జిల్లా నూకవల్లిలోని పురాతన శ్రీ సరస్వతీదేవి ఆలయంలో జ్యేష్ఠమాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవిని సర్వాభరణ భూషితంగా కొలువు తీర్చి కర్పూర హారతులు అందజేశారు. అలాగే కరీంనగర్లోని శ్రీ గణపతి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. నిత్య పూజల అనంతరం భక్తుల గోత్ర నామార్చనలతో అష్టోత్తర పూజ జరిపి నివేదనలు సమర్పించారు. పంచభూతాల్లో వాయులింగ క్షేత్రంగా అలరారుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. ఆలయ ఆవరణలో నిలవైన శ్రీ గురు దక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిత్య పూజలు నిర్వహించాక శనగల మాలలను స్వామివారికి అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు అశేషంగా తరలివచ్చి గురు దక్షిణామూర్తిని దర్శించుకుని పరవశులయ్యారు. హైదరాబాద్ రామ్కోటిలోని శ్రీ శక్తి గణపతి ఆలయంలో ప్రత్యేక అర్చనలు చేశారు. గర్భాలయంలోని శక్తి సమేతంగా కొలువు తీరిన శ్రీ విఘ్నేశ్వర స్వామివారికి గజమాలలు, విభూతి, చందనం, స్వర్ణాభరణాలతో అలంకరించి పుష్పాలు, గరికలతో సహస్ర నామార్చన చేసి మంగళహారతులు సమర్పించారు. ఇక ఆలయ ప్రాంగణాన్ని, ధ్వజస్తంభాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు ఆలయానికి తరలివచ్చి విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకుని తరించారు. ఇక సికింద్రాబాద్లోని మారేడుపల్లి కంచికామకోటి సర్వేశ్వరాలయంలో మూలా నక్షత్రం సందర్భంగా గురువారం సరస్వతి హోమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని అమ్మవారి మూలమూర్తిని సర్వాలంకార భూషితంగా అలంకరించారు. ఆపై కుంకుమార్చన చేసి మంగళ నీరాజనాలు పలికారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సరస్వతి హోమాన్ని చేశారు. అలాగే ముషీరాబాద్లోని శ్రీ శృంగేరి జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో గురువారం మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతి హోమం, అక్షరాభ్యాసాలు నిర్వహించారు. గర్భాలయంలోని అమ్మవారికి అష్టోత్తర శతనామార్చనలు, కుంకుమార్చనలు చేశాక యాగశాలలో శైవాగముక్తంగా సరస్వతి హోమం చేశారు. ఇక ఆలయ ప్రాంగణంలో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా జరిగింది. కడప జిల్లా ప్రొద్దుటూరులో నిలవైన శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయంలో అభిషేకోత్సవం జరిగింది. మాసోత్సవాల్లో భాగంగా పంచామృతాలు, విశేష పరిమళ ద్రవ్యాలతో స్వామివారి బృందావనానికి అభిషేకం చేశారు. వెండి ఆభరణాలు, తులసిమాలలు, పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు స్వామివారిని సేవించి తరించారు. తెలంగాణలో ప్రసిద్ధ క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆలయ ఆవరణలో చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై సకల ఆభరణ పుష్పశోభితంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, మాంగళ్య పూజ తదితర వైదిక కార్యక్రమాలను నిర్వహించాక మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ క్రతువును పూర్తి చేశారు. తూర్పుగోదావరి జిల్లా తునీలో భక్తుల ఆరాధ్య నిలయంగా అలరారుతున్న తలుపులమ్మకు ప్రత్యేక పూజలు జరిగాయి. రావి చెట్టులో స్వయంభూగా వెలిసిన చల్లని తల్లిగా ఈ ప్రాంతవాసుల నిత్య పూజలు అందుకుంటున్న అమ్మవారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. అమ్మవారిని పసుపు కుంకుమలతో సహస్ర నామాల సహితంగా అర్చించి అందంగా అలంకరించి హారతులిచ్చారు.
అమ్మలగన్న అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో సరస్వతి యాగం జరిగింది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి ప్రదాయని చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవి జన్మనక్షత్రం, మూలా నక్షత్రం పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ యాగాన్ని నిర్వహించారు. అమ్మవారికి పూజలు నిర్వహించిన తరువాత ఋత్వికులు వేద మంత్రాలతో హోమగుండానికి పవిత్రమైన మంగళ ద్రవ్యాలను హవిస్సులుగా సమర్పిస్తూ సరస్వతి యాగం నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులు ఈ యాగంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై గురువారం గాత్ర కచేరీ జరిగింది. చెన్నైకి చెందిన కృతిక నటరాజన్ ఆలపించిన పలు సంకీర్తనలు భక్తులకు వీణులు విందు చేశాయి. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 25,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతూ ఉన్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 24 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.